पवन कल्याण मंगलगिरी वीर महिला मीटिंग मन गौरव मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी पैना चौकबार विमर्शलु चेशारु दानिनि खंडिस्तू ई रोज निजंगंटे ई रोज आगस्ट 15 मन की स्वातंत्र्यं वच्चिन रोजु दीन्नि ई रोज मन गौरव मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु ई स्वातंत्र दिनोत्सवं रोजु आंध्र राष्ट्र प्रजलंदरिकी कूडा तन 50 नेलल प्रभुत्वंलो అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు మహిళామ తల్లులకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సాధికారితను గురించి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి జగనన్న ప్రభుత్వంలో మహిళలే మహారాణులుగా మహిళలకు అగ్ర తాంబూలాన్ని ఇచ్చి మరి మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా మహిళల్ని ఆర్థిక రంగాల్లో నిలబెడుతూ ఈ రోజు దేశములోనే మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈ రోజు దేశానికి ఒక గర్వకారణంగా ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ఆయన ఒక అన్నగా ఒక మేనమామగా ఒక తమ్మునిగా మహిళలు ఏ ఇంటికి వెళ్ళినా ఏ చెల్లిని ఏ అక్కని పలకరించినా వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇవన్నీ రాష్ట్రములో మహిళామ తల్లులందరూ కూడా మరి ఇంత మంచి చేస్తున్న ముఖ్యమంత్రి గురించి చర్చించుకుంటుంటే వీటిని డైవర్ట్ చేస్తూ ఈ రోజు పవన్ కళ్యాణ్ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్కి ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్, నీకు అసలు మహిళల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని నేను అంటాను. ఎందుకంటే మహిళలంటే నీకు గౌరవం లేదు. నీ వ్యక్తిగత జీవితం చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంటే నీవు నీ భార్యలకు ఎలాంటి స్థానం ఇచ్చావు, వాళ్ళని ఎలాగా గాలి కొదిలేశావు అనేది నేను అనటం కాదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా నీ వ్యవహారము, నీవు నీ భార్యలకు ఎలాంటి గౌరవం ఇచ్చావు, వాళ్ళని ఎలా వదిలేశావో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోం కళ్యాణ్. నీవా ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో మహిళల గురించి మాట్లాడేది? పవన్ కళ్యాణ్ కూడా, పవన్ కళ్యాణ్ నేను హెచ్చరిస్తున్నా, స్వయాన నీ తల్లిని అవమానించినటువంటి వాళ్ళతో నువ్వు ప్యాకేజీ బంధం ఏర్పాటు చేసుకొని ఈ రోజు నీ తల్లినే అవమానిస్తున్నావే. నీవు ఇదేనా నీ తల్లికి ఇచ్చే గౌరవం ను పవన్ కళ్యాణ్? మరి నీవా ఈ రాష్ట్రంలో మహిళల గురించి మాట్లాడేది? మహిళల గురించి మాట్లాడే అర్హత నీకుందా? మా జగనన్నకి కళ్ళు లేవా, చెవులు లేవా, హృదయం లేదని మాట్లాడుతున్నావు? అసలు నీకి కళ్ళు లేవు, చెవులు లేవు, ముందు నీకు అసలు బ్రెయిన్ లేదు పవన్ కళ్యాణ్. బ్రెయిన్ లేక ఒక పూనకం వచ్చిన వాడిలాగా అసలు చంద్రబాబు నాయుడు మరి పచ్చ మీడియా స్క్రిప్టులు చదువుతూ ఊగిపోతున్నావు నువ్వు. ఈ రాష్ట్రంలో అందరూ కూడా నిన్ను ఒక పిచ్చివాన్లాగా ఒక వెర్రివాన్లాగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను మరి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వంటే ఒక నాయకునిగా నమ్మకం లేదు. నీకు ఒక ఎజెండా లేదు, ఒక అజెండా లేదు. నీ ఎజెండా నీ ఎజెండా అంతా కూడా చంద్రబాబు నాయుడు పచ్చ జెండా, చంద్రబాబు నాయుడు ఎజెండాగానే నువ్వు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ఒత్తాస పలుకుతూ, చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తూ, చంద్రబాబు నాయుడిని ఏ విధంగా నిలబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకొని నువ్వు పోరాడుతున్నావు తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర అభివృద్ధికి నువ్వు పనిచేయటం లేదు పవన్ కళ్యాణ్. కేవలం ఒక ప్యాకేజీ నాయకునిగా, ఒక దత్తపుత్రునిగానే ఈ రాష్ట్రంలో నిన్ను ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఓర్చుకోలేకనే మీ గోబెల్స్ ప్రచారంతోనా, మీ దుర్మార్గమైన రాజకీయాలతోనా అనునిత్యం ఈ రాష్ట్రంలో జగనన్నపై విషం గక్కుతూ మీరు చేస్తున్నటువంటి రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయని కూడా ప్రజలకు అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్, మహిళల పుట్టుకనే అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళల పుట్టుకను అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు పక్కన నువ్వు ఈరోజు తిరుగుతూ ఒత్తాస పలుకుతున్నావంటే నీకు అసలు నువ్వు ఎంత ఎంత బరి తెగించి ఎంత దిగజాడి రాజకీయాలు చేస్తున్నావో ఇక్కడ ఆంధ్ర మహిళామ తల్లులు కూడా అంత అర్థం చేసుకుంటారు పవన్ కళ్యాణ్.